నగరంలో సంచలనం రేపుతున్న కిడ్నాప్లు, హత్యలు. ఇంతకీ వీటి వెనక ఉన్నదెవరు? ఇప్పటి వరకు ముగ్గురిని చంపిన ఒక్క ఆధారం కూడా లేదు. ఇందులో అందరూ విఐపి పిల్లలు అవ్వడం గమనాలు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారు? హలో, డీల్ ప్రకారం నీకు కావాల్సిన బ్యాక్లో లొకేషన్ లొకేషన్ చూసినా. ఫ్రెండ్స్ యువరాజ్ వాళ్ళ బిడ్డను చంపే మా పేర్లు బయటికి రావద్దు. అన్న గురించి తెలియదా? ఎన్ని మడ్డర్లు చేసినాం, ఒక్కటి కూడా బయటికి రాలేదు. మీ ఓనర్కి ఏం ప్రాబ్లం ఉండదు, బ్యాగ్ చూసినా పని అయిపోద్ది. రే, చెరువు దగ్గర ఒక డీల్ జరుగుతుంది, సీరియస్గా చెప్తున్నా, నువ్వు డ్యూటీలు వెళ్ళవు, అటు సైడ్ పోకు. ఇప్పుడు వీడు బ్యాగ్ తీసుకున్నామంటే ఇంకా పోతలేడు. హలో సూర్య. చెప్పరా, ఎక్కడ ఉన్నారా? ఇంట్లో ఉన్నారా? ఒకసారి రూమ్ కి రా ఈరోజు. ఎందుకురా? వచ్చినప్పుడు రియా డెత్ కేసు ఫైల్ తీసుకోనరా. మళ్ళీ ఎందుకురా నీకు ఇవన్నీ చెప్పినా కదా, ఒకసారి తీసుకోనరా.
ఫైల్ ఎందుకు తెమ్మన్నావురా? ఫైల్ ఓపెన్ చేసి చూడరా, నీకు అర్థమవుతుంది ఎందుకు తెమ్మన్నాను. ఏమర్థమైందిరా నీకు కేసులా? ఏముందిరా, కేసు క్లోజ్ చేసింది కదా. అరే ఏదో ఒక చిన్న చిన్న క్లోజ్ చూపించేసి ఏం లేదు కేసు అని చెప్పి కొట్టేసిన రా. నువ్వు పొద్దున నన్ను అక్కడ డీల్ మాట్లాడుతున్నారు, నువ్వు అక్కడికి పోకు అని అన్నావా? నేను పోయినా. నువ్వు పోకు అని చెప్పినా నేను లొకేషన్ పోయినా. పోయినప్పుడు నేను వాడి ఫొటోస్ తీసిన. ఫొటోస్ తీస్తే ఈ బ్యాగ్ మీద లోగో చూస్తున్నావా? సేమ్ లోగోతో ఉన్న బ్యాగ్ నేను రియా డెత్ కేసులో చూసినారా? రియాది సేమ్ కలర్ బ్యాగ్ కానీ ఈ లోగో మాత్రం ఉండదు. ఈ రియా డెత్ కేసుకి ఈ బ్యాగ్స్కి ఏదో సంబంధం ఉంది అనిపిస్తుందిరా నాకు. ఈ లోగో ఎక్కడైనా చూసినావా నువ్వు? అరే ఇట్లనే అన్ని రీజన్ చెప్పి రియా డెత్ కేసుకి ఇప్పటిదాకా న్యాయం జరగకుండా చేసినరా మీరు అందరూ? డిక్లేర్ చేసిండ్లు, క్లోజ్ చేసిండ్లు అయిపోయింది. ఇప్పుడు నువ్వు సస్పెండ్ అయి ఉన్నావు, కోపంలో ఉంటున్నావు. ఎందుకు అట్లా? అనవసరంగా నీ పిచ్చి కోపంతో కస్టడీలో ఉన్న సస్పెక్ట్ ని పబ్లిక్ లో చంపేసినావు, అందుకే నువ్వు సస్పెండ్ అయినావు. అయినా సిగ్గులేదారా నీకు మారవాడు? ఇంత కోపం ఉంటే కష్టం రా, ఆల్రెడీ సస్పెండ్ అయి ఉన్నావు. ఏమైనా హెల్ప్ కావాలంటే ఫోన్ చెయ్యి. హలో సార్, క్యాబ్? ఇక్కడే ఉన్నాం, లొకేషన్కి వచ్చాయండి. ఎవరు? అదే నువ్వు వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసినా, ఇక్కడే ఉన్నా అంటే వస్తున్నా అన్న. ఎన్ని డేస్ మోనే ట్రిప్? 10 డేస్. 10 డేసా? నన్ను కూడా రమ్మని పిలవచ్చు కదా. ఇదేంటి నా గుర్తుగా? నీ గుర్తుగానా? ఇప్పుడు నీకు ఏమవుతుందని గుర్తులు ఇవన్నీ? నా గుర్తుగా పెట్టుకోమంటున్నా. ఓకే, కానీ గ్యాప్లో నేను చాలా మిస్ అవుతుంది తెలుసా. ఎప్పుడు తీసుకున్నావమ్మా? ఎప్పుడో తీసుకున్నా, నీకెందుకు? వాటర్ బాటిల్ ఉందా చూసుకో ఒకసారి. లేదు. సరే నువ్వు ఇక్కడే ఉండు, క్యాప్డ్ వస్తాడేమో, నేను వాటర్ బాటిల్ తీసుకొని వస్తా. ఏంది బ్యాగ్ బరువుంది? మేడం, 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 ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇది నా బ్యాగ్. ఇది నా బ్యాగ్ కాదు మేడం. అరే ఇది నా బ్యాగ్ చెప్తున్నా కదా, ఇది నా బ్యాగ్ అని. గుంజురా లోపలికి.
వదులు 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 వదులు. రియాన్ చంపేశారు, ఇంకెవరినైనా చంపేస్తారనిపిస్తుంది. అనవసరంగా రియాన్ చంపేశారు కదరా. హలో సైనిక్. చెప్పరా. మార్నింగ్ ఒక అమ్మాయి చనిపోయిందిరా. సీసీటీవీ ఫోటో చెక్ చేస్తే సేమ్ లోగోతో ఉన్న బ్యాగ్ ఒకటి వేసుకున్నాడు. అండ్ ఆ అమ్మాయి ప్రిన్స్ వెలర్స్ వాళ్ళ కూతురు. నేను అనుకుంది నిజమైంది. ఇప్పటికైనా నేను దీన్ని ఆపాను. ఒకటి ఒక్క క్లూ దొరికితే చాలు. నాకేం తెలియదు, నాకేం తెలియదు. వర్రా నేను పంపింది పైన దగ్గర తీసుకోమని అని ఇప్పుడు తీసుకెళ్తా తీసుకెళ్తా. బండి దిగురా, దిగో బండి దిగో. నా వాడు వచ్చిండను రానీరా. వాడేం చేస్తాడు మనల్ని? వాడు ఒకప్పటి సైనిక్ కాదన్నా, వాడు మారిపోయాడన్నా. వాడు మారితే మారచ్చు, కానీ నిన్న అప్పటి నుండి ఇట్లనే ఉన్నానరా. సస్పెండ్ అయినా కూడా నీ షికార్ ఆగలేదురా. ఎప్పుడో చంపాలరా నిన్ను. ఇన్ని రోజుల్లో బతికిందే చాలా ఎక్కువ. Thank you.
పూర్వాపరాలు పరిశీలించిన మీదట సమాజంలో ఆవేదనను అభద్రతా భావాన్ని నింపి తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిల్చిన రియాతో పాటు మిగతా అమ్మాయిలను కూడా హత్య చేసిన అంతకముఠాను రియా కేసులో సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ సైనిక్ పట్టించినందుకు అభినందిస్తూ ఇతన్ని తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటూ ప్రమోషన్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాను.